ప్రభుత్వం అన్నదండలతో తెల్లాపూర్ మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతోందని తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రతిపక్ష కౌన్సిలర్ కొల్లూరు భరత్ ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అవినీతి అన్యాయాలపై ప్రతిపక్ష కౌన్సిలర్ కొల్లూరు భరత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెల్లాపూర్లోని మై హోమ్స్ సాయి పేరుతో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవన సముదాయం చెరువులను చీల్చి సహజ సిద్ధ వనరులను కొల్లగొడుతూ ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలోని చెరువులు కుంటలు కబ్జాలకు గురవుతున్నాయని వాటిని కాపాడడంలో మున్సిపాలిటీ అధికారులు పాలక వర్గం పూర్తిగా విఫలమవుతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో కేసీఆర్ ప్రకటించిన 25 కోట్ల రూపాయల నిధులు పక్కదోవ పట్టిస్తున్నారని ప్రజా ధనాన్ని దారి మళ్లిస్తూ సొంత అవసరాలకు వాడుకోవటంపై ఆయన నిప్పులు చెరిగారు. మహిళల అవసరాల కోసం టాయిలెట్లు నిర్మించడం చేతకాని తెల్లాపూర్ మున్సిపల్ పాలక వర్గానికి నిధులను కొల్లగొడుతూ ఇష్టానుసారంగా వ్యవహరించడం బాగా తెలుసని ఎద్దేవా చేశారు. అవినీతి రూపంలో కూరుకుపోయిన తెల్లాపూర్ మున్సిపల్ పాలక మండలిపై అవిశ్వాస తీర్మానం పెడతామని, మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అన్యాయాలపై త్వరలోనే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తేల్చి చెప్పారు. ఈరోజు కౌన్సిల్ లో ఒక తీర్మానం జరిగింది మిత్రులారా. ఈ తీర్మానం ఏంటంటే, లేయింగ్ ఆఫ్ బీటీ రోడ్ ఫ్రమ్ చిత్తబాయి మోరి టు గ్రాండర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ 50 లక్షలు మిత్రులారా. ఇగో ఈ పేపర్ మీకు అందరికి ఇస్తాను, 50 లక్షలు. ఇది కౌన్సిల్లో చర్చించేటప్పుడు చింతబాయి మోరి నుంచి వైన్స్ అక్కడ బీవాజీ అని ఒక వైన్స్ ఉన్నది, దానికి ఒక ప్లాట్ ఉన్నది, దాని పక్కన రోడ్డు లేదు, ఆ రోడ్డు సంబంధించిన రోడ్డు వేసుకుంటూ గ్లెండల్ స్కూల్ దాకా వేస్తామని చెప్పి కౌన్సిల్ తీర్మానంలో మాట్లాడిన విషయం. ఇది ఎందుకు 7 నుంచి 7 దాకా చేస్తారంటే, కానీ మన గౌరవ చైర్మన్ మాది సర్పంచ్ సోమిరెడ్డి గారు మరొక పెద్ద బిల్డింగ్ కట్టిండు, ఆ బిల్డింగ్కు రోడ్డు లేదని చెప్పి అన్ని రోడ్లు ఊడాలా 9 మీటర్లే ఉంటే ఈయన రోడ్లు మాత్రం 9 మీటర్లకు మించి పెద్దగా సొంత ప్రయోజనాల కోసం, సొంత ఇంటి ఖర్చుల కోసం తను ఓ కాలేజీకో ఒక స్వీట్ షాప్కో ఒక బ్యాంకుకో రెంట్కి ఇస్తే రోడ్డు లేదని తెలిసి ఆ రోడ్లు ప్రభుత్వం డబ్బుతోని అవసరం లేని చోట మున్సిపల్ డబ్బులు ఎందుకు వాడాలండి? ఎక్కడ జన నివాసం ఉంటే అక్కడ డబ్బు ఖర్చు పెట్టాలా? ఎక్కడ జనం ఫ్లోటింగ్ ఉంటే, ఎక్కడ జనానికి ఇబ్బంది ఉంటే అక్కడ ఈ డబ్బులు వాడాలి. ఒకటా నీ ఇంట్లోయా, నువ్వు సంపాదించినయా 50 లక్షల రూపాయలు నీ ఒక్క ఇంటికి టెండర్ పెట్టుకోవడానికి, నీ ఒక్క ఇంటి రోడ్డు ముంగడికి టెండర్ పెట్టుకోవడానికి సిగ్గా ఉండాలి ఈ పాలక వర్గానికి. వైఎస్ఆర్ విగ్రహం ముంగట గత 3 ఏళ్ళుగా ఒక లేడీస్ టాయిలెట్ కట్టియమని చెప్పి 100,000 సార్లు మొత్తుకున్న ఈ కౌన్సిల్ మీటింగ్లల్లా ఒక లేడీస్ టాయిలెట్లు కట్టియడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. కానీ 50 లక్షలు పెట్టుకొని వాళ్ళ ఇంటికి సొంతంగా రోడ్డు వేసుకుంటున్నారు మిత్రులారా. ఎంత దౌర్జన్యం, ఎంత వృధా, ఎంత ఈ డబ్బును వాళ్ళు ఎంత ప్రజాసొమ్మును ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోండి మిత్రులారా. అయ్యా మొబైల్ టాయిలెట్ పెట్టమని అన్నాం, ఒక బస్సు చేయించి మొబైల్ టాయిలెట్ అన్నాడు పెట్టాలి. ఎందుకంటే తెల్లాపూర్ మున్సిపాలిటీకి ముఖద్వారం అది, అదే మొదట వచ్చే ప్లేసు. ఆడ బస్సు దిగంగానే ఆటో దిగంగానే పేదలు నెత్తుల మీద మూటలు పెట్టుకొని వస్తారు. లేడీస్ టాయిలెట్లు పోవాలంటే ఇబ్బందిగా ఉన్నది, ఒక టాయిలెట్లు కట్టియండి అని 3 సంవత్సరాల నుంచి మొత్తం కౌన్సిల్ అంతా చెప్తుంది. ఈ విషయం మీరు కౌన్సిలర్ని ప్రతి ఒక్కరు అడిగినా చెప్తారు, ఎన్నిసార్లు వాదించినాం, ఎన్నిసార్లు పెట్టమని అడిగినాం, కానీ అది సాధ్యపడలే. ఈడ ఎన్నో రోడ్లు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.